हाई फ्रेंड्स वीडियो ఒక చిన్న బిజినెస్ ఐడియా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను। ఇది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, పెట్టుబడి కూడా చాలా తక్కువ ఉంటుంది। ఇంకా చిన్న షాప్ అంటే 2 నుండి 3000 అద్దె కట్టగలిగే షాప్ ఉంటే సరిపోతుంది। సో డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందు రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి। ఒకటి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని। ఇంకా కొత్త బిజినెస్ ఐడియాస్ ఏమైనా కావాలంటే అవి కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే నేను ఆ బిజినెస్ ఐడియాస్ మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను। ఫ్రెండ్స్, నేను చెప్పబోయే బిజినెస్ ఐడియా ఏంటంటే బర్గర్ మేకింగ్ అండ్ సెల్లింగ్ బిజినెస్। ఫ్రెండ్స్, యాక్చువల్ గా బర్గర్ అనేవి మనకి డామినోస్, పిజ్జా హట్ లాంటి పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో మాత్రమే దొరుకుతాయి। కానీ వీటిని మనం తయారు చేసి అందుబాటులో లేని ఏరియాస్ లో సర్వ్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి। సో ఈ బిజినెస్ చేయాలి అంటే మనకి బర్గర్ మేకింగ్ మిషన్ ఒకటి కావాలి। ఇది మనకి 2000 రూపాయల ప్రైస్ రేంజ్ లో ఉంటుంది అనమాట, చిన్న సైజు। ఇది మిషనరీ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి। అయితే మనం ఈ బర్గర్ తయారు చేయాలంటే కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటి అంటే బ్రెడ్స్, ఎగ్, చీజ్, చికెన్ స్లైసెస్। ఇంకా వెజ్ బర్గర్స్ చేయాలి అంటే మనకి క్యాప్సికమ్, ఆనియన్స్, క్యాబేజ్, టమాటా ఇలా ఏ వెజిటబుల్స్ కావాలంటే అవి కావాల్సి ఉంటుందన్నమాట। ఫ్రెండ్స్, ఈ మిషన్ తో బర్గర్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం। ముందుగా మిషన్ స్విచ్ ఆన్ చేసి 5 నిమిషాల పాటు మిషన్ ని హీట్ ఎక్కనివ్వాలి। సో ఇలా హీట్ ఎక్కిన తర్వాత దానిపైన ఒక బ్రెడ్ స్లైస్ ని వేయాల్సి ఉంటుంది, దానిపైన చికెన్ స్లైస్, దానిపైన చీజ్ స్లైస్, ఇలా 3 వేసుకున్న తర్వాత సెకండ్ కంపార్ట్మెంట్ లో ఏంటంటే మనం ఒక ఎగ్ ని వేయాల్సి ఉంటుంది। సో ఈ ఎగ్ బాగా వేడెక్కి ఉడికిన తర్వాత దానిపైన రెండో స్లైస్ అన్నమాట, బ్రెడ్ స్లైస్ని వేసి 5 నిమిషాల వరకు కుక్ అవనివ్వాలి। సో ఇలా కుక్ అయిన తర్వాత మనకి ఈ బర్గర్ అనేది తయారైపోతుంది। ఇది చికెన్ బర్గర్। మనం ఒకవేళ వెజ్ బర్గర్ చేయాలి అంటే ఆనియన్స్, క్యాప్సికమ్, ఇంకా ఏ వెజిటబుల్స్ కావాలంటే అవి అందులో వేసుకొని మనం తయారు చేసుకోవచ్చు। సో ఇప్పుడు ఈ బర్గర్ని మనం ఎంతకి సేల్ చేయాలి, మనకి ప్రాఫిట్స్ ఎలా వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం। మనకి ఒక బర్గర్ తయారు చేయడానికి మ్యాక్సిమం 30 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది। సో దీన్ని మనం సేల్ చేసేటప్పుడు ఏంటంటే 70 రూపీస్ వరకు సేల్ చేయొచ్చు। ఇందులో మనకి 40 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అనమాట। మనం రోజుకి ఒక 100 బర్గర్ని సేల్ చేయగలిగితే మనకి 4000 రూపాయల ప్రాఫిట్ వస్తుంది। ఫ్రెండ్స్, ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, అదేంటంటే ఒక్క చిన్న మిషన్తో 100 బర్గర్స్ ఒక్క రోజులో ఎలా సేల్ చేస్తాం, దీనికి ఏదైనా కమర్షియల్ మిషన్ ఉండాలా అని। కరెక్టే, కమర్షియల్ మిషన్ ఉంటుంది, కానీ దానికి బడ్జెట్ ఎక్కువ అవుతుంది। దానికి బదులు మనం ఏం చేయాలంటే ఒక 5-6 మిషన్స్ తీసుకొని పెట్టుకుంటే కస్టమర్స్ ఎక్కువగా వచ్చేటప్పుడు వెంటనే అందరికి ఒకేసారి బర్గర్స్ని 5 మినిట్స్లో తయారు చేసి ఇవ్వచ్చు। సో 5 నిమిషాల్లో 5 బర్గర్స్, సో గంటకి ఎన్ని తయారు చేయొచ్చో మీరు ఒకసారి లెక్క వేయండి। 100 బర్గర్స్ అమ్మాలంటే మనకు 2 to 3 అవర్స్ ఈజీగా సరిపోతుంది। అయితే ఈ బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేయాలని మీకు డౌట్ వస్తుంది। ఫ్రెండ్స్, ఈ బర్గర్ బిజినెస్ మనం కాలేజెస్ దగ్గరలో, బిజీగా ఉండే బస్ స్టాండ్, తర్వాత రైల్వే స్టేషన్ ఏరియాస్లోని, షాపింగ్ మాల్స్ దగ్గరలోని ఒక చిన్న షాప్ రెంట్కి తీసుకొని మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు। ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా బర్గర్ మేకింగ్ బిజినెస్లోని ప్రాఫిట్స్ ఎలా ఉంటాయని। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ.